జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ యొక్క విజయదశమి ప్రత్యేకత చెడు మీద మంచి విజయం సాధించటం. ఈ యొక్క విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క అమ్మవారి దయవల్ల అంతా అందరికీ మేలు జరగాలని అన్ని రంగాల్లో కూడా జిల్లా సువిక్షంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ యంత్రి యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం గండవరం గ్రామంలో టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఆధ్వర్యంలో జగనాసుర దహనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సైకో పోవాలంటూ రాసిన కరపత్రాలను టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వేమిరెడ్డి దగ్ధం చేశారు. అనంతరం వేమిరెడ్డి మాట్లాడారు, విజయదశమి అంటేనే చెడుపై సాధించిన గెలుపు అని, ఈరోజు జనహితం కోరి ఏది చేసినా ఆ దుర్గమ్మ అనుగ్రహిస్తుందని తెలిపారు. సైకో పాలన అంతం కావడం కన్నా ఈ రాష్ట్రానికి మంచి ఏం లేదని అన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబుని 45 రోజులుగా అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజకుమారి, ఉప సర్పంచ్ మాలకొండయ్య, సురేష్, జగన్ రెడ్డి, రాఘవరెడ్డి, మురళీరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జగనాసుర వద కార్యక్రమాన్ని ఈరోజు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం గండవరం గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ ఆధారం లేకుండా 45 రోజుల నుంచి మా నాయకుడు నేను నిర్బంధించి ఒక నిజాయితీని జైల్లో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏ మచ్చ లేని వ్యక్తి, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు, ప్రపంచ దేశాలు ఈరోజు గొప్ప నాయకుడిగా వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని ఈరోజు వ్యవస్థలు మేనేజ్ చేసి పిచ్చి జగన్మోహన్ రెడ్డి 45 రోజులుగా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధించడం జరిగింది. 73 సంవత్సరాలు వయసు కూడా పరిణితిలోకి తీసుకోకుండా ఈరోజు ఆయన్ని నిర్బంధించి ఆయన ఆరోగ్యం క్షీణించేదానికి కారకుడు ఈరోజు పిచ్చి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఈరోజు ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఇది అన్యాయం, ఇది దారుణం, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ విధంగా నిర్బంధించిన విషయం కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులు నిర్బంధించారు. దాన్ని ఈ రోజుకి కూడా వాళ్ళు ప్రూఫ్ చూపించలేక ఎంత డబ్బులు తినింది, ఎక్కడికి పోయింది, అసలు ఎక్కడ పోయిందని కూడా ఈరోజు కోర్టుకు కూడా చూపించలేని పరిస్థితి. ఈరోజు నేను కాదు అరెస్ట్ చేయించింది బీజేపీ పార్టీని, బీజేపీ వాళ్ళు మేము కాదు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించారు, ఇది అన్యాయమైన చర్య, దారుణమైన చర్య ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే పద్ధతి అని. దీన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. రేపు జరగబోయే 5-6 నెలలు ఉన్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీని ఇంటికి పంపించే ఖాయం. ఎందుకంటే ఈరోజు ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు దీన్ని సమర్థించిన పాపను పోలేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుని తీసుకొచ్చుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా గ్రామాల నుంచి బయటకు వచ్చి ఈ జగన్ ఆసరా వద కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ఏ విధంగా ఉందని కూడా దీన్ని బట్టి ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా బయటపడుతుంది. ఒక అందరు రాష్ట్రంలోనే కాదు, యావత్ కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, యావత్ లండన్లో ఇతర దేశాల్లో కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాళ్ళ సంఘీభావం తెలిపే పరిస్థితి ఈరోజు. ఖచ్చితంగా దీన్ని మొదలు జగన్మోహన్ రెడ్డి చెల్లించుకుంటాడు. మేమందరూ ఒక్క కర్తంతో దీన్ని కలిసి
మేము నూతనంగా ప్రారంభించిన జేవీఆర్ షాపింగ్ మాల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళందరికీ మిత్రులకి బంధువులకి మమ్మల్ని అభిమానించే అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.